రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో వెహికల్ చెకింగ్ లో భాగంగా బైకుపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని, వారి నుండి 450,000 విలువ చేసే బంగారు నగలు, విదేశీ డాలర్లు, డబ్బు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని డీసీపీ రక్షితాకృష్ణమూర్తి తెలిపారు. దొంగతనాలు నేరాలు అరికట్టాలంటే ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, పండగలకు ఊళ్ళల్లోకి వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని డీసీపీ సూచించారు. అలాగే 31 డిసెంబర్ నాడు ఎలాంటి డీజేలకు అనుమతి లేదని, శివారు ప్రాంతాల్లోని రిసార్ట్లు, పబ్బులు, రెస్టారెంట్లు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపరాదని డీసీపీ రక్షితాకృష్ణమూర్తి తెలిపారు. ఇది వీఆర్ హ్యావింగ్ దిస్ ప్రెస్ మీట్ బికాస్ సిసిఎస్ మల్కాజ్గిరి అండ్ తర్వాత జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ అండ్ కీస్రా పోలీస్ స్టేషన్ వాళ్ళు త్రీ ప్రాపర్టీ ఆఫెండర్స్ని ఈరోజు మార్నింగ్ ఉదయం వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు దమ్మాయిగుడ్డలో అరౌండ్ 8 AM ముగ్గురు ఆఫెండర్స్ని పట్టుకున్నారు. సో ఆన్ వాళ్ళని సస్పిషియస్ మూమెంట్లో చూసి ఆన్ ఇంటరోగేషన్ దేవ్ అడ్మిటెడ్ టు మన లిమిట్స్లో బోత్ కీస్రాలో ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ అండ్ తర్వాత జవహర్ నగర్లో 7 ప్రాపర్టీ ఆఫెన్సెస్ దేవ్ అడ్మిటెడ్. సో టోటలీ వాళ్ళు అడ్మిట్ చేసినది మనకి 5.4 grams ఆఫ్ గోల్డ్, సిల్వర్ 1.63 kgs, ఒక యమహా బైక్ థెఫ్ట్ కూడా వాళ్ళు చేశారు. తర్వాత ఒకటి ఇయర్ ఫోన్స్ అండ్ తర్వాత కెమెరా, ఇదన్నీ వాళ్ళ నుంచి దొరికింది. మొబైల్ ఫోన్ ఇవన్నీ దొరికింది. క్యాష్ ఆల్సో 4,000 అండ్ ఈవెన్ డాలర్స్ ఆల్సో, డాలర్స్ కూడా వాళ్ళ దగ్గర 4,200 అయితే దొరికింది. సో వీళ్ళు ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే, దెర్ ఇస్ సంగల్ల శ్రీకాంత్ అని, ఈజ్ 22 years old, జవహర్ నగర్ ఏరియాలోనే ఉంటారు. ఈజ్ క్రిమినలీ ఇది పనులు చేస్తున్నారు. 2017లో కూడా వాళ్ళపైన కేసెస్ ఉంది, 2018లో కూడా కేసెస్ ఉంది. అండ్ తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అని, వీళ్ళకు కూడా హీఈస్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్ అని చెప్తున్నారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆసిఫ్ అనే వ్యక్తి ప్రీవియస్ హిస్టరీ ఏం లేదు, వాళ్ళు ఈ టైమే పట్టుకున్నాము, ఈజ్ అ ఫ్రెష్ ఆఫెండర్. వాళ్ళపైన ఒక 2-3 cases మాత్రమే ఇన్వాల్వ్ ఉన్నారు. అండ్ తర్వాత సంగల సాయి కుమార్ అని, దట్ ఈస్ శ్రీకాంత్, అంటే సంగల శ్రీకాంత్ వాళ్ళ కజిన్ బ్రదర్. బేసిక్లీ వాళ్ళు ఒఫెన్స్ చేసే టైం ఉండరు, బట్ వెన్ ఈస్ డిస్పోజింగ్ ద ప్రాపర్టీ, అంటే తెలిసిన వాళ్ళ వ్యక్తికి ఇవ్వడానికి వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో హీజ్ లైక్ తీసుకొని డిస్పోజల్ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిని ఈరోజు మేము పట్టుకున్నాము. వాళ్ళ బేసిక్ ఎంఓ ఎలాగుంటుంది అంటే, దే మూవ్ అరౌండ్ ది ఏరియాస్ ఇన్ జవహర్ నగర్ అండ్ కీస్రా, అండ్ అక్కడ ఏదైనా హౌస్ ఎంటీ ఉంటే బయటకి అయినా వెళ్తే అది రెక్కీ చేస్తారు బోట్ డ్యూరింగ్ డే అండ్ నైట్. అండ్ వెన్ ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ దెమ్, దే విల్ బ్రేక్ ఓపెన్ ద లా అండ్ డూ ది ఆఫెన్స్. సో ఇలాగే మన దగ్గర 2018 నవంబర్ నుంచి, మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో 2018 నుంచి ఆఫెన్సెస్ ఉంది, 2019 ఆల్సో. బిఫోర్ దిస్ వాళ్ళని ఎవరిని పీడీ యాక్ట్లో పెట్టలేదు, బట్ దిస్ టైం బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఆఫెన్సెస్ ఇద్దరి మీద మేము 100% పీడీ యాక్ట్ పెడతాము. బేసిక్లీ మనకి దిస్ వాజ్ బికాస్ ఆఫ్ వెహికల్ చెక్కింగ్. మేము రెగ్యులర్లీ డ్యూరింగ్ ఆ నైట్ టైమ్ ఎర్లీ అవర్స్లో వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మనకి ఇంత మంచి క్లూస్ దొరికి వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ దెమ్.